తెలుగుదేశం పార్టీ విజయంలో ఐటీడీపీ సోషల్ మీడియా కీలకం కావాలి అని నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పార్టీ కార్యాలయం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి కొన్ని కీలక పదవులను ప్రకటించారు. అలాగే తెలుగుదేశం పార్టీ సాంకేతిక విభాగం నుండి నియోజకవర్గం కలిగొట్ల గ్రామానికి చెందిన యశోద కృష్ణ అధ్యక్షునిగా, భీమవరం పట్టణానికి చెందిన ఉప్పులూరి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా, నర్సాపురం పార్లమెంటు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మిర్తిపాటి గున్నేశ్వర్ రావులను ప్రకటించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ దుర్మార్గపు పాలన త్వరలోనే ప్రజలు, రైతులు, నిరుద్యోగ యువకులు చరమగీతం పాడనున్నారని, అందుకు ఐటీడీపీ సోషల్ మీడియాలు సమన్వయంగా పనిచేస్తూ జరగనున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ, టీడీపీ గత ప్రభుత్వ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ సోషల్ మీడియా ప్రజల్లోకి దూసుకెళ్లాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తుల ఐసాక్ బాబు, ఉండి మండల టీడీపీ అధ్యక్షుడు జుత్తిగా శ్రీనివాస్, ఐటీడీపీ సమన్వయకర్తలు చెల్లబోయిన గోవిందు, చెన్నం హరినాయుడు, నీలం సూర్యనారాయణ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపురం పార్లమెంటు ఐటీడీపీకి అధ్యక్షులుగా మరి కృష్ణ గారిని, అలాగే మన ఉప్పులూరి చంద్రశేఖర్ గారిని నియమించినందుకు మరి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మేడం గారు సీతారామలక్ష్మి గారికి అందరికి కూడా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా బూత్ వైడ్ ఇలా చేయవలసిన పని, ప్రతి బూత్ నుంచి ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని ఆ బూత్ వైడ్లో అక్కడ జరిగే తప్పుల్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి, అలాగే మన పార్టీ దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఖండిస్తూ రాబోయే రోజు 2024 ఎలక్షన్కి మన పార్టీని, కార్యకర్తలని, ప్రజల సమయం ఈరోజు చాలా సంతోషం. మన తెలుగుదేశం పార్టీ సభ పార్లమెంట్ అధ్యక్షురాలు మేడం గారు సీతారామలక్ష్మి గారు, మాజీ రాజ్యసభ సభ్యురాలు గారు, ఆవిడ ప్రోత్సాహంతో మా కాన్స్టిట్యున్సీకి సోషల్ మీడియా నర్సాపురం పార్లమెంటు సెక్రటరీ కానీ, అదేవిధంగా నర్సాపురం పార్లమెంటు వైడు ఆయన సెక్రటరీ కాకుండా ఈ ఆఫీస్ సంబంధించి అన్ని చూడటానికి చంద్రశేఖర్ గారికి కూడా ఇవ్వటం చాలా సంతోషకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా గతంలో 2014 నుంచి 2019 చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి, ప్రతి ఒక్క విషయంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు చూస్తే రైతులందరూ కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడ కూడా అమ్మిన ఉత్పత్తులు ఏవి ఉన్నాయో ధాన్యం కానీ ఇక్కడ కూడా సరైన సమయంలో డబ్బు ఇవ్వడం మనిషి ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఏదైనా ప్రశ్నిస్తే మాకు జాబ్ మీద ఇస్తాన్నారు, ఇప్పటి వరకు మాకు ఏమైనా వారందరినీ కూడా అరెస్ట్ చేయడం, ఏదైనా కార్యక్రమం చేపెడితే ముందే హౌస్ అరెస్ట్ చేసి వారు కార్యక్రమాలు ఎవరినీ చేయనివ్వకుండా వారి యొక్క పరిపాలన చేస్తారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కష్టపడి రాబోయే రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు రావడానికి భీమవరం కన్వీనరు మన వెండి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ నాగేశ్వరరావు గారు, మన ఉండి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, చాలా ఆయన చాలా ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఈ రోజున అందరికీ కూడా ప్రత్యేకించి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం, చాలా అంగిత భావంతో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మరి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజున ముఖ్యంగా ఈరోజున మరి మన ఉండి నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియాలో నేను సెక్రటరీ గారు, అలాగే సెక్రటరీగా చంద్రశేఖర్ గారికి, ఇప్పటికే చాలా పదవులు ఉన్నాయి ఆయనకి, ఎలా మన గుణేశ్వర గారు కూడా వెళ్ళ మరి పదవులు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా యువత, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో అందరూ కష్టపడి పార్టీకి పనిచేసే వాళ్ళే. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పార్టీని రాబో కాలంలో ప్రతి వ్యవస్థ కూడా పనిచేసి బలోపేతం చేసి మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రతి ఒక్కరిని ఊటమిటా కూడా ఈ రోజున మన రాంబాబు గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు, నేను వేణ శ్రీనివాస్ గారు కూడా, వీరవాసరం అన్నీ కూడా
వీడియోలో లేపల రావటం మనందరం చూసాం. పొలాలు మునిగిపోవటం కావచ్చు, రైతులకి అమ్మిన ధాన్యానికి కూడా ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మరి ఏం చెప్పాలో చెప్పడంటే, ఇప్పుడు అమ్మిన ధాన్యానికి రైతులు ధాన్యం ఇవ్వకపోతే వాళ్ళు ఎలా మళ్ళీ పంటలు వేయగలుగుతారు, ఎలా ఓట్లు చేయగలుగుతారు? అందుకనే వేరువస్త్రంలో నేను వెళ్ళారు కదా, మీరే అందరూ కూడా పొలాన్ని ఓడ్చకుండా బాగానే ఉంటున్నారు. మరి ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణం అని ఈ రోజున మరి రాష్ట్రం ఎలాగుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరి నోటంలో కూడా కరోనా వైరస్ గురించి కావచ్చు, ఈ పంట పొలాల గురించి కావచ్చు, ప్రతిదీ కూడా వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలా ఉండేది కాదు రాష్ట్రం అని ప్రతి ఒక్కరి నోటంతా కూడా ఈ రోజున చెప్పగలుగుతున్నారంటే మరి మనందరూ అర్థం చేసుకోవాలి. ఒక పక్కన అమరావతి చూడండి, ఒకరోజు పక్కన పోలవరం చూడండి, ఓ పక్కన వ్యవస్థ, ఇప్పుడైతే రోడ్లు చూడండి, ఎన్ని వ్యవస్థలు కూడా కుంటుపడ్డాయి ఈ రోజున. మరి మళ్ళీ ఎన్ని బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే ఒక సైనిక